फ्रेंड्स वेलकम टू अवर चैनल ब्रेड तो गुलाब जाम तैयार చేయబోతున్నాను బ్రెడ్ వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నాను నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అందుకని ఒక గ్లాస్ పాలు గ్లాస్ షుగర్ 2 ఇలాచీలు 2 ఇలాచీలు వైట్ బ్రెడ్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను బ్రెడ్ సైజులు హెల్తీకి మంచి ఉన్నాయి కదా ఇందులో మిక్సీ జార్ లో వేసేసుకుందాం ఆ బ్రెడ్ ఒక మిక్సీ జార్ తీసుకోండి ఆ బ్రెడ్ ముక్కలు నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టి అక్కడ పెట్టుకున్నాను మిక్సీ పట్టాను ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను మిక్సింగ్ బౌల్ లోకి మన మిక్సీ పట్టిన బ్రెడ్ ఉంది కదా తీసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి షుగర్ ఉన్నా కదా గ్లాస్ షుగర్ తీసుకున్నాం కదా ఆ గ్లాస్ షుగర్ వేసేస్తున్నాను గ్లాస్ షుగర్ కి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను గ్లాస్ కంటే కొంచెం ఎక్కువనే గ్లాస్ వాటర్ వేసాను గ్లాస్ వాటర్ షుగర్ మెల్ట్ మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ప్రాసెస్ బ్రెడ్ మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మనము చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మరుగుతున్న షుగర్ సిరప్ ఉంది కదా అందులో ఒక 2 ఇలాచీలు వేసాను వేసిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ ముద్దలు ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చపాతి ముద్దలా కలిపెట్టుకున్నాము కదా అవన్నీ చిన్న చిన్నగా బాల్ లాగా తయారు చేసుకోవాలి క్రాక్స్ రాకుండా క్రాక్ లేకుండా రౌండ్గా అన్ని ఇలా చేసుకొని రెడీ చేసుకొని అన్ని ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇలా ముద్ద తీసుకున్నాను చిన్న ముద్ద తీసేసుకొని చిన్న ముద్ద తీసుకోండి కొంచెం కొంచెం 2 పిండి ముద్దలతో రౌండ్గా చేస్తూ రౌండ్గా క్రాస్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి లేకుండా ఎక్కడ అప్పుడైతే బాగుంటాయి క్రాక్స్ రాకుండా ఉండాలి ఇలా రౌండ్గా రావాలి అన్ని బాల్స్ ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా అన్ని బాల్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టింది అన్నీ ఇప్పుడు ఆయిల్లో అవన్నీ మనము రెడీ చేసుకున్న అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాయి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రై అయినాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు సిరప్ కూడా రెడీ అయింది సిరప్ ఒక బౌల్లోకి వేసుకున్నాను అందులో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు ఉన్నాయి కదా మనము గిన్నెలో వేసేసుకుని ఒక బండాగా పక్కన పెట్టినామనుకో చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు మోర్ వీడియోలకు మోటివేట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం